శివపురాణము 5వ రోజు హరిహర స్వరూపము. గురువైన రత్నాకరుడు, శిష్యులైన కృష్ణశర్మ, నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు. శిష్యులారా, శివుడికి కేశవుడికి భేదం లేదు, హరిహరలిద్దరూ ఒక్కటే. ఆ విషయం చెప్పేందుకు ఒక కథ ఉంది, దాన్ని మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ గురువైన రత్నాకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో క్షుపుడు అనే మహారాజు రాజ్యం చేస్తున్నాడు. అతను వేద వేదాంగ విదుడు, ధర్మనిరతుడు, గొప్ప విష్ణుభక్తుడు. భృగువంశంలో పుట్టిన దదీచి అనే మహర్షి గొప్ప శివభక్తుడు. అయితే రాజు మహర్షి తరచూ కలుసుకుని ఆధ్యాత్మిక విషయాలపై విచారించేవాళ్ళు. ఒకసారి మహారాజు దదీచి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు చిన్న సందేహం కలిగింది. దాంతో, మునీంద్ర, ఈశ్వరుడు దిక్పాలకుల్లో ఒకడు, విష్ణువు సర్వవ్యాప్తి, లక్ష్మీపతి, మరి విష్ణువును కాదని బిచ్చమెత్తుకునేవాడు, ఇల్లు వాకిలీ లేనివాడు అయినా శివుణ్ణి ఆరాధించడం వింతగా లేదా అని అడిగాడు. ఆ మాటలు విన్న మహర్షి, రాజా, భిక్షాటన అనేది సంప్రదాయము, ఇల్లు వాకిలీ లేకపోవడమంటే భవబంధాలు లేనట్లే, శ్మశానంలో ఉంటాడు అంటే మరణానంతరం అందరూ అక్కడికే చేరతారు అని అర్థం. భస్మధారణ చేస్తాడు అంటే చివరకు మిగిలేది బూడిద అని అర్థం. ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించకూడదు. అయినా కుబేరుడికి నవనిధిలిచ్చినవాడు శివుడు కాదా? వస్తు వాహనాల మీద భ్రాంతి పామరుడికే కాని పరమేశ్వరుడికి ఎందుకుంటుంది అన్నాడు. దాంతో రాజు కోపగించి మహర్షిని కత్తితో నరికి వెళ్ళిపోయాడు. దదీచి ఆఖరు క్షణంలో తన తాత శుక్రాచార్యుణ్ణి ప్రార్థించాడు. అతడు వచ్చి దదీచిని బతికించి మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశించాడు. దదీచి మంత్ర జపం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని, వజ్రదేహాన్ని, మృత్యువులేని జీవితాన్ని ప్రసాదించాడు. దదీచి మహా ఆనందం పొంది రాజు ఆస్థానానికి వెళ్ళాడు. అప్పుడు రాజు సభ తీర్చి ఉన్నాడు. మహర్షి కోపంతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు. రాజు కూడా కోపగించి తన ఆయుధంతో దదీచిని నరకబోయాడు. శూలం అడ్డుపెట్టాడు మహర్షి. నిండు సభలో అవమానం భరించలేని రాజు చేసేది లేక విష్ణువును ప్రార్థించాడు. మహర్షి శివుణ్ణి ప్రార్థించాడు. శివకేశవులిద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. కేశవుడు రాజును చూసి, రాజా, బ్రహ్మ తేజము ముందు క్షాత్రతేజం పనికిరాదు. దదీచి శివభక్తుడు. శివుడంటే ఎవరనుకున్నావు? నేనే శివుడు, శివుడే నేను. మా ఇద్దరికీ భేదం లేదు. నా భక్తుడు శివుణ్ణి ద్వేషించినా, శివభక్తుడు నన్ను ద్వేషించినా వారికి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకబాధలు తప్పవు అన్నాడు. శివుడు దదీచిని చూసి, మహర్షి, నువ్వు రాజును అవమానించకూడదు. విష్ణు అంశలేనివాడు రాజు కాడు. రాజు లేకపోతే ధర్మనాశనం జరుగుతుంది. కాబట్టి మీరిద్దరూ హరిహరులకు భేదం లేదని గుర్తించి ఇదివరకటిలాగే సఖ్యంగా ఉండండి అని చెప్పి అదృశ్యమయ్యారు. కాబట్టి శివకేశవులిద్దరికీ భేదం లేదు, వారిద్దరూ ఒకటే అంటూ శివపురాణంలోని ప్రథమాశ్వాసం పూర్తి చేశాడు రత్నాకరుడు. తారకాసురుడు. గురుదేవా, తారకుడు ఎవరు? అతని జన్మ ఎటువంటిది? ఏ విధంగా సంహరించబడ్డాడో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు. దితి కశ్యపుల కుమారుడు వజ్రాంగుడు. హిరణ్య కశ్యప, హిరణ్యాక్షులు మరణించిన తర్వాత దితి భర్త అయిన కశ్యపుని చేరి సపదచర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతోషించి కశ్యపుడు దితిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుణ్ణి జయించగల కుమారుడు కావాలి అంది దితి. తదాస్తు అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయ్యింది. తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండాన్ని ముక్క ముక్కలుగా నరికేశాడు.
ఆ పిండం 49 ముక్కలైంది. దితి కోరిక మీద వారందరినీ బతికించాడు ఇంద్రుడు. వారే మరుత్తులు, దేవతల పక్షాన యుద్ధం చేశారు. మరుత్తుల తర్వాత మహాబలశాలి అయిన కుమారుడి కోసం దితి పరమేష్టి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. దితి కశ్యపులకు బ్రహ్మదేవుడి వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు. అతని పేరే వజ్రాంగుడు. తన అన్నల చావుకు కారణము ఇంద్రుడు అని తెలిసి అసుర సేనలను సమాయుక్తపరిచి యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి బందీ చేశాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుణ్ణి విడిపించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహస్వప్నం వంటి కొడుకు కావాలి అని భర్తను అడిగింది. భార్య కోరిక తీరుస్తాను అన్నాడు వజ్రాంగుడు. వజ్రాంగుడు వరాంగిల కుమారుడే తారకాసురుడు. తారకుడు గర్భంలో ఉండగాని దేవతలకు అనేక దుస్సకుణాలు కనిపించసాగాయి. భూమి కంపించింది. దిక్కులయందు మంటలు రేగాయి. తోక చుక్కలు పొడిచాయి. సుడిగుండాలు రేగాయి. చీకటి రాత్రులయందు గుడ్ల గూపలు అరిచాయి. కుక్కలు నక్కలు మొరలు ఎత్తి అరిచాయి. వజ్రాంగి కుమారుణ్ణి కంది. అతనికి తారకుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు తల్లి తండ్రులు. తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకాసురుడు. నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? నేనే శాశ్వతం కాదు. కల్పం పూర్తికాగానే నేను కూడా పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి ఇంకేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు తారకుడు. సరే, నీ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణం లేకుండా వరమయ్యి అన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. వరబల గర్వంతో తారకుడు తిరిగి వచ్చాడు. అంతవరకు దిక్కు లేకుండా పోయిన అసురసేనంతటిని పోగుచేసి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. స్వర్గాధిపత్యాన్ని గెలిచాడు. దేవతలందరినీ నానా బాధలు పెట్టసాగాడు. తపస్సు చేసుకునే ముళ్లను ఋషులను హింసించాడు. ఒకటేమిటి, ధర్మాన్ని నాశనం చేయడానికి కంకిరం కట్టుకున్నాడు. తారకుని బాధలు పడలేక దేవతలందరూ పోయి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. తారకుణ్ణి సంహరించడం నా వల్ల కాదు, విష్ణువు దగ్గరకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. విష్ణుమూర్తి దేవతల గోడు విని తారకుడికి ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు, కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుని వేడుకుందాం. ఆమె హిమవంతుని గర్భాన జన్మించి శివుణ్ణి వివాహం చేసుకోవాలి. వారికి పుట్టిన కుమారుడి వల్లే తారకాసుర సంహారం జరగాలి అన్నాడు విష్ణువు. దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని ప్రార్థించారు. చైత్ర శుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి ప్రత్యక్షమైంది. ఆమెను తన ఇంట జన్మించమని ప్రార్థించాడు హిమవంతుడు. అందుకు ఒప్పుకుంది పరమేశ్వరి. హిమవంతుని భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరంగన కాదు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో స్వదా అనే ఆమెను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. ఆమెకు 3 కుమార్తెలు, మేనక, ధన్య, కళావతి. వీరు అతిలోక సౌందర్యవతులు. వీరి సందర్శనం సకల శుభదాయకం. వీరు లోకమాతల వలె గౌరవింపబడతారు. ఒకసారి ఈ 3 లక్ష్మీనారాయణులతో ముచ్చటిస్తూ ఉండగా సనక సనందనాదులు వేచేశారు. వారిని ఈ 3 కన్యలు సరిగ్గా గౌరవించలేదని మహర్షులు కోపగించి మీరు భూలోకంలో జన్మిస్తారు కాక అని శపించారు. ఈ కన్యలు తమ తప్పు క్షమించమని మహర్షులను ప్రార్థించగా వారు కనికరించి మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధా జన్మిస్తారు. ఆ రకంగా వీరు ఎనలేని ఖ్యాతి పొందుతారు అని వరాన్ని ఇచ్చారు. బ్రహ్మదేవుని సూచన మేరకు హిమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు. మేనకా హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది.
ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి వద్దకు వచ్చాడు. అప్పుడు పార్వతి జాతకం చూపించి తన బిడ్డకు భర్త ఎవరో చెప్పమన్నది మేనక. నారదుడు ఆ జాతకం చూసి బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టి ఉండలేదు, ఈమె చేతులు ఎప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డ హిమవంతుడు మహర్షిని వివరణ కోరాడు. ఈ బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతనికి జన్మ అంటూ లేదు, జనన మరణాలు లేని పరమేశ్వరుడే ఈమె భర్త. చేతులు ఎల్లప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అంటే ఈమెకు ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం తెలియదు అని అర్థం చెబుతాడు నారదుడు. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానమైంది. శివపూజలు, శివారాధన, శివనామస్మరణ, శివ సంకీర్తనలే ఆమె నిత్యకృత్యాలు. నిరంతరం శివుణ్ణి తప్ప అన్యుణ్ణి తన మనసందైనా తలవదు. ఆమెకు యుక్త వయసు వచ్చింది, తగిన సంబంధం చూడమని పురోహితులకు చెప్పాడు హిమవంతుడు. శివుణ్ణి తప్ప ఇతరులను వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది పార్వతి. దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్యావియోగంతో విరాగి అయిన ఈశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ పార్వతీదేవి శివుడి గురించి తపస్సు మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానేసింది, కొంతకాలం ఆకులు అలములు తింది, తరువాత వాటిని కూడా విసర్జించింది. కేవలం వాయుభక్షణ చేస్తుంది. శివుడు కనికరించలేదు. ఇక ఇలా లాభం లేదు అనుకుని వేసవికాలంలో చుట్టూ మంటలు పెట్టుకుని చలికాలంలో పీకలోతు నీళ్లలో మునిగి తపస్సు చేసింది. పరమేశ్వరుణ్ణి చలింప చేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు, సాధ్యం కాలేదు. చివరకు మన్మధుడు కూడా భస్మమైపోయాడు. దేవతలంతా వెళ్ళి ఈశ్వరుణ్ణి పరిపరి విధాలా ధ్యానించి తారకాసురుని వృత్తాంతమంతా వివరించి, దేవదేవా, నువ్వు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలి, మీకు పుట్టిన కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు, మా మొర ఆలకించు అని వేడుకున్నారు. వారి కోరిక మన్నిస్తానన్నాడు శివుడు. ఒకరోజు బ్రహ్మచారిగా వేషం ధరించి పార్వతి తపోవనానికి వచ్చాడు మహాశివుడు. వచ్చినవాడు పార్వతి సత్కార్యాలు అందుకుని ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఎగుడూ దిగుడు మూడు కన్నులున్నవాడి మీద నీకు మక్కువ ఎందుకు అని. పార్వతీదేవి ఇలా చెప్పింది, మూడవ కన్ను జ్ఞాననేత్రం, అతను మహాజ్ఞాని అని. బిచ్చమెత్తుకు తిరిగి జంగం దేవరా నిన్ను ఏమి సుఖపెడతాడు అని అడిగాడు బ్రాహ్మణుడు. సిరి సంపదలు, అశాశ్వతాలు అని విరాగి అయిన మహానుభావుడు అతను అని సమాధానం చెప్పింది పార్వతి. బూడిద పూసుకు తిరిగేవాడు కడు దరిద్రుడు కదా శివుడు అని పలకగానే పార్వతి ఇలా చెప్పింది, కుబేరుడికే నవనిధులు దానం చేసినవాడు దరిద్రుడు ఎలా అవుతాడు అని అడిగింది. కట్ట బట్టలేనివాడు దిగంబరి అని బ్రాహ్మణుడు పలకగా, దిక్కులే అమరముగా కలవాడు ఆ పరమేశ్వరుడు అని సమాధానం చెప్పింది. పుట్టు పూర్వోత్తరాలు లేనివాడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు శివుడికి అని బ్రాహ్మణుడు పలకగా, అసలు పుట్టికే లేనివాడు, సర్వలోకాలకు అతడే తండ్రి, అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ విధంగా అనేక ప్రశ్నలు వేసి పార్వతి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతన్ని దేవ సైన్యాధిపతిగా నియమించారు. దేవ సైన్యాన్ని వెంటపెట్టుకుని తారకునితో యుద్ధానికి వెళ్లాడు కార్తికేయుడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శక్తాయుధంతో తారకాసుని సంహరించాడు కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము, తారకాసుర సంహారం గురించి శిష్యులకు వివరిస్తూ ద్వితీయ తృతీయ శ్వాసలను పూర్తి చేశాడు రత్నాకరుడు. శివపురాణము 5వ రోజు పారాయణం సంపూర్ణం.